విజయనగరం రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు తెలిపారు. సోమవారం విజయనగరం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వలన లబ్ధి పొందుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోడీగారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్లకు జిల్లా వాసుల తరపున తెలిపారు. జిల్లాకు చెందిన బొబ్బిలిలో కూడా వందే భారత్కు హల్టింగ్ ఉండేలా చూడాలని ఎంపీని కోరగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ, రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి బొబ్బిలిలో తప్పకుండా ఆగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1350 మంది ప్రయాణికులతో 7 అవర్స్ జర్నీతో ఈరోజు ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. దానికి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం. అది ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్రయాణాన్ని మన సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కలెక్టర్ రిక్వెస్ట్ చేశారు బొబ్బిలి ఆర్డర్ కోసం ఖచ్చితంగా ఈరోజే డిఆర్ఎం గారు వస్తున్నారు. అలాగే సీనియర్ రైల్వే అధికారి ఇక్కడ పైన ఉన్నారు, వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తరఫున నా పార్లమెంట్ పరిధిలో ఉన్న బొబ్బిలి హాల్ట్కి ఖచ్చితంగా హాల్ట్కి మీ మాట ఇస్తాను. ఖచ్చితంగా మేము హాల్ట్ని మంజూరు చేస్తాం. దానికోసం నేను అధికారులు రేపు కూడా మా రివ్యూ ఉంది, ఆ రివ్యూలో కూడా నేను ప్రస్తావన చేస్తాను, ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు నేను కూడా నా కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ ట్రైన్లో ప్రయాణం చేసి రాయగఢ్ వెళ్తున్నాం. రాయగఢ్లో అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ వస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని అమ్మవారు ఆశిస్తూ ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో మనం తెలియజేసే కార్యక్రమాన్ని, ముఖ్యంగా రవాణా సౌకర్యం ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తున్న సంస్కరణలు ఈరోజు చాలా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే సంస్కరణ చాలా బాగున్నాయి.